పట్టణంలో నెలకొని ఉన్న ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అనంతపురం జిల్లా రాయదుర్గం సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం నాగార్జున అన్నారు. పట్టణంలోని అన్ని సమస్యల పరిష్కారం కొరకు మున్సిపల్ కమిషనర్కు పట్టణ సిపిఎం నాయకులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ లేఅవుట్లో సీసీ రోడ్లు వేయలేదని, కాలనీలలో మురుగు కాలువలు నీళ్లు నిలవడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. పట్టణంలో కాలనీలు ఏర్పాటు 10 సంవత్సరాలు పూర్తయినా నీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ పరిష్కారానికి నోచుకోలేదని తెలిపారు. పట్టణంలో పందుల బెడద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు. మళ్ళీ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏ వార్డులో కూడా దాదాపు 22 వార్డు 23 వార్డుల్లో ఈరోజు చూస్తామంటే డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉంది. మళ్ళీ శానిటరీ విభాగం ఉందా లేకుండా నిద్రపోతా ఉందో మాకైతే అర్థం కావడం లే. దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభించి ఈరోజు రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. మళ్ళీ ఇలాంటి డ్రైనేజీ సమస్య ఉన్నప్పుడు ఇప్పటికే ప్రస్తుత పరిస్థితుల్లో దగ్గు జలుబుతున్న ప్రజలు డెంగ్యూ మలేరియా జ్వరాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా కరోనా నిబంధనలు కూడా పాటించడంలో ఈరోజు మాంస విక్రయదారులు అక్కడ అపరిశుభ్రత నెలకొనింది. అదేవిధంగా మాంసం విక్రయం చేస్తూ ఉన్నారు. సమస్యను తీసుకొచ్చి మున్సిపాలిటీ అధికారులు చెప్తే సమస్యను పరిష్కారం చేస్తాం, చూస్తాం, చేస్తామని చెప్తుంటారు, కానీ పరిష్కారం అయితే కావడం లేదు. అందుకే ఈరోజు కమిషనర్ గారి దగ్గరికి వచ్చి మళ్ళీ గట్టిగా వాళ్ళని అడగడం కూడా జరిగింది. మళ్ళీ ఖచ్చితంగా స్పందించి సమస్యను వెంటనే పరిష్కారం చేస్తాము, ఒక 2 రోజులు టైం ఇవ్వాలని చెప్పారు. కాబట్టి ఈ 2 రోజులు వేచి చూస్తాం. ఈ సమస్య పరిష్కారం కాకుంటే వాళ్ళ కాలనీ సమస్యలు అయితేనేమి, పట్టణ సమస్యలు అయితేనేమి, స్థానిక ప్రజలను తీసుకొచ్చి సమస్య పరిష్కారం కొరకు